100% జాబ్ గ్యారంటీతో ఐఎస్టీటీఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి అసెంబ్లీల ఉప ఎన్నికల్లో ఎన్డీఏకి షాక్ తగిలేట్గా కనిపిస్తుంది. ఎందుకంటే 13 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో 11 చోట్ల ఐఎన్డీఐఏ కూటమిదే హవా కనిపిస్తుంది. ఇప్పటికే డిక్లేర్ అయినటువంటి స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. అంటే ఐఎన్డీఐఏ కూటమి అభ్యర్థులే విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 7 రాష్ట్రాల పరిధిలో 13 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 4 రాష్ట్రాల్లో ఐఎన్డీఐఏ కూటమి పార్టీలే అధికారంలో ఉన్నాయి. మరొక 3 చోట్ల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. సో 13 నియోజకవర్గాల్లో 11 చోట్ల ఐఎన్డీఐఏకి హవా నడుస్తాం అనేది సహజంగా కనిపించేటువంటి ప్రక్రియగానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే బీజేపీ అభ్యర్థులు 2 చోట్ల మాత్రం ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం, ఎక్కువ 4 నియోజకవర్గాలు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలే ఉన్నాయి. 4 నియోజకవర్గాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులే ఆధిక్యాల్లో ఉన్నారు. ఒకసారి మనం పరిశీలిద్దాం. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి చూస్తే కనుక మణిక్తల వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుప్తి పాండే లీడింగ్లో ఉన్నారు. అలానే బాగ్డా, అది కూడా వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినటువంటి నియోజకవర్గం ఇది. బాగ్డాలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ గెలుపొందింది. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో రాయ్గంజ్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. కృష్ణ కళ్యాణి విజయం సాధించారు 50,000 ఓట్ల మెజారిటీతో. ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గం రాయ్గంజ్ నుంచి చూస్తే ఇక గెలుపొందిన నియోజకవర్గాల్లో మరొకటి బాగ్డాలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుపర్ణ ఠాకూర్ 33,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. లీడింగ్లో ఉన్నటువంటి స్థానాల్లో కూడా భారీ లీడింగ్సే కనిపిస్తున్నాయి. సో ఈ నియోజకవర్గాలు కూడా తృణమూల్ కోటాలోనే పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉత్తరాఖండ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఖాజీ మహమ్మద్ నిజాముద్దీన్ లీడింగ్లో ఉన్నారు. లీడింగ్ కూడా ఇక్కడ కూడా కలిసి వస్తుంది, గెలుస్తారని అందరూ ఆశిస్తున్నారు. కానీ ఇక్కడ చాలా మార్జినల్ లీడింగ్ మాత్రమే ఉంది, 422 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది. సో కాంగ్రెస్కి ఈ 2 సీట్లు, ఎందుకంటే బెంగాల్లో 4 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుంటే ఉత్తరాఖండ్లో ఖాళీగా ఉన్నటువంటి 2 సీట్లు కాంగ్రెస్ గెలవడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్లో 1 సీటు, తమిళనాడులో 1 సీటు, అక్కడ కూడా ఉప ఎన్నికలు జరిగినాయి. సో అక్కడ డిఎంకే, తమిళనాడులో డిఎంకే అభ్యర్థి లీడింగ్లో ఉన్నారు. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అభ్యర్థి లీడింగ్లో ఉన్నారు. పంజాబ్లో ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ 1 సీటు గెలిచింది. మధ్యప్రదేశ్లో మాత్రం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లీడింగ్లో ఉన్నారు. ఇది కూడా ఒక స్వల్ప మెజారిటీ, 713 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది కమలేష్ ప్రతాప్ షా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ వాతావరణం ఉంది. ఇక బీహార్కి సంబంధించి 1 సీట్లో ఇండిపెండెంట్ లీడింగ్లో ఉన్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి అలానే కూటమికి ఇది సంతోషకరమైనటువంటి ఉప ఎన్నికగా చూడాల్సి ఉంటుంది. అలానే బీజేపీ వైపు నుంచి చూస్తే 2 చోట్ల మాత్రమే, హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానంలో బీజేపీ అభ్యర్థి లీడింగ్లో ఉన్నారు. మరొక స్థానంలో హిమాచల్ ప్రదేశ్ డెహ్రా నుంచి చూస్తే కనుక కమలేష్ ఠాకూర్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీఎం భార్య, ఆమె గెలుపొందింది 9,399 ఓట్ల మెజారిటీతో. హిమాచల్ ప్రదేశ్ నుంచి కమలేష్ ఠాకూర్ గెలుపొందింది. సో ఇది ఓవరాల్గా మొత్తం సీట్లన్నిటి పరంగా చూస్తే కనుక 13 స్థానాల్లో కాంగ్రెస్ కూటమికి పాజిటివ్ నోట్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అయితే బీజేపీకి 2 చోట్ల మాత్రమే పట్టు దక్కింది. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత లేదంటే విపక్షానికి కలిసి వచ్చే అంశాలు అనేటువంటి చర్చ జాతీయ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి తరుణంలో ఉప ఎన్నికల్లో ఐఎన్డీఐఏ కూటమికి మాత్రం ఉపశమనం లభిస్తుందని మాత్రం భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.